Vamos, le pasa. ఏంట ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చుంటారంటయ్యా. అసలు విషయం చెప్పుకున్నాను దేవయ్యా, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది, నన్నే కూర్చోవద్దంటే ఎలాగా? మరి బిలో డిగ్నిటీ, మేము కూడా కూర్చుంటాం. కూర్చోండి. చెప్పరా? చెప్తా దేవయ్యా. నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆరు వేషాలు వేశాను, పది వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు గెలిచాను. ఇంత నట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగో మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నవల కదా. ఇదిగో ఉరికిని వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు, మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. బాబు, నువ్వు ఈగలు తోలుకున్నట్టు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకల్లోంచి బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి, నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు. పైగా నటుడు, నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననే చెయ్యి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా, నెరవేరుస్తా. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా? డాడీ, డాడీ, వస్తావని నన్ను ఉండను అని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయి సార్. వీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటి అడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే చూడు. ఏం నాటకం సీదరేమో నాకు అనుమానం వచ్చేసింది అయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేనో? మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొత్తుట్టు నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నాను. గుంటకా నక్కలాగా. చెప్తా, ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు, లింగము లేదు, ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి అచ్చు దేవయ్య అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక. మళ్ళీ కోట్లో బాగా వెయ్యాలి, దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికి వెళ్ళి నాన్నా, ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు ససేమిరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా అది రే గులికా.
మళ్ళీ ఆస్తంత నా చేతుల్లోకి వచ్చేసినట్టు ఉందిరా నాకి ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి చూడు శ్రీధర్ ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి చదువుకున్నవాడివి నీ కష్టం ఏమిటి నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి నానా యు మస్ట్ టేక్ ఇట్ అప్ ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పే బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతకాలం నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ చెరుకులా ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి చెబుదు గాని డాడీ మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని అది నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి ఆలోచించు మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చెయ్యాలి ఏమిటి బాబు అబ్బా నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోక బావా ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ నా వయసు ఎక్కడది బావా నీకు వయసు లేకపోవడం ఏంటి మావయ్య నీ శక్తి నీకు తెలియదు చెప్తా చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట దానికి కావాల్సిన దారి ఖర్చులు టికెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి అంతేనా మావయ్య అంతేనా డాడీ ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యత నేనే తీసుకుంటాను అంతవరకు మీరే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా వెరీ వెల్ మై సన్ కమ్ ఆన్ ప్రాక్టీస్ చూసుకుందాం కమ్ ఆన్ బాయ్స్ గెట్ టు వర్క్ ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా చెప్తా